हाई फ्रेंड्स वेलकम टू टेक चेतु वीडियो मनमु काकीनाड पोर्ट भावनगर मध्य तिरुगुतुन्ना वीकली एक्सप्रेस ट्रैन की संबंधी विषयालनु तेलुसुकुंदामु। भावनगर एक्सप्रेस आंध्र प्रदेश लो उन्ना काकीनाड गुजरात लो उन्ना भावनगर मध्य तिरिगेदे भावनगर वीकली एक्सप्रेस ट्रैन। ఈ ట్రైన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది। ఈ ట్రైన్లో ప్రయాణించి హైదరాబాద్, ముంబై, పూణే, సూరత్, వడోదర, అహ్మదాబాద్కి చేరుకోవచ్చు। ఈ ట్రైన్ ఎప్పుడు ప్రారంభించారంటే 2003-2004 రైల్వే బడ్జెట్లో అప్పటి రైల్వే మినిస్టర్ నితీష్ కుమార్ గారు విజయవాడ ముంబై మధ్య ఒక వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రారంభిస్తున్నామని అనౌన్స్ చేశారు। ఈ ట్రైన్ పట్టాలు ఎక్కడంతో విజయవాడ ముంబై మధ్య ఒక డైరెక్ట్ ట్రైన్ ఏర్పడింది। ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ వరకు తిరుగుతూ ఉండేది ఈ ట్రైన్। ఆ తర్వాత 2006-2007 రైల్వే బడ్జెట్లో విజయవాడ ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య తిరుగుతున్న ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ని విజయవాడ వైపేమో కాకినాడ వరకు పొడిగిస్తున్నామని, ముంబై వైపేమో గుజరాత్లో ఉన్న భావనగర్ వరకు పొడిగిస్తున్నామని అనౌన్స్ చేశారు। దాంతో ఈ ట్రైన్ 2006 సంవత్సరం నుండి కాకినాడ భావనగర్ మధ్య తిరగటం మొదలుపెట్టింది। అప్పటిలో ఈ ట్రైన్ నంబర్ భావనగర్ కాకినాడ టౌన్ మధ్య 7203, కాకినాడ టౌన్ భావనగర్ మధ్య 7204। ఈ ట్రైన్ చాలా సంవత్సరాల పాటు కాకినాడ టౌన్ భావనగర్ మధ్య తిరిగింది। ఆ తర్వాత ఈ ట్రైన్ ని కాకినాడ టౌన్ నుండి కాకినాడ పోర్ట్ వరకు పొడిగించారు। కాకినాడ పోర్ట్ సికింద్రాబాద్ మధ్య తిరిగే రైళ్ళలో కాకినాడ పోర్ట్ నుండి సికింద్రాబాద్ కి అతి తక్కువ సమయంలో చేరుకునే రైలు వచ్చేసి గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ పోర్ట్ భావనగర్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్। ఈ రెండు రైళ్ళు 10 గంటల 5 నిమిషాలు తీసుకుంటాయి సికింద్రాబాద్ చేరుకోవడానికి। గౌతమి ఏమో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఈ భావనగర్ ఎక్స్‌ప్రెస్ ఏమో ఎక్స్‌ప్రెస్ ట్రైన్, కానీ ఈ రెండు రైళ్ళు ఒకే సమయానికి సికింద్రాబాద్కి చేరుకుంటాయి। అదేవిధంగా కాకినాడ నుండి ముంబై వెళ్ళటానికి ఉన్న రైళ్ళలో అతి తక్కువ సమయంలో ముంబై చేరుకునే రైలు కూడా ఈ కాకినాడ పోర్ట్ భావనగర్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్, కానీ ఈ ట్రైన్ ముంబై వరకు వెళ్ళదు, మధ్యలో కళ్యాణ్ జంక్షన్లో దిగాలి। కళ్యాణ్ జంక్షన్ మీదుగా ఈ ట్రైన్ గుజరాత్ వెళ్ళిపోతుంది। సో ముంబై వెళ్ళాలనుకున్న వాళ్ళు కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుండి ముంబైకి చేరుకోవచ్చు। ఇంకా ఈ ట్రైన్ యొక్క లోకో విషయానికి వస్తే, ఈ ట్రైన్ ప్రయాణించే మార్గంలో ఇంకా కొంత మార్గము విద్యుదీకరణ జరగలేదు, అందువల్ల ఈ ట్రైన్ కొంత దూరం ఎలక్ట్రిక్ లోకోతోనూ మరికొంత దూరం డీజిల్ లోకోతోనూ నడుస్తుంది। విజయవాడ కాకినాడ మధ్య ఎలక్ట్రిక్ లోకోతోనూ, విజయవాడ భావనగర్ మధ్య డీజిల్ లోకోతోనూ నడుస్తుంది। ఇంకా ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే, ఈ ట్రైన్కి ఉన్న కోచెస్ అన్ని ICF సెంటర్ బఫర్ కప్లింగ్ కోచెస్. మొత్తం ఈ ట్రైన్లో 21 కోచెస్ ఉంటాయి, వాటిల్లో 2 SLR కోచెస్, 4 జనరల్ కోచెస్, 10 స్లీపర్ కోచెస్, 3 3-టైర్ AC కోచెస్ మరియు 2 2-టైర్ AC కోచెస్. ఈ కోచెస్ మెయింటెనెన్స్ అంతా కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్లో జరుగుతుంది। ఈ ట్రైన్కి సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్తో రేక్ షేరింగ్ ఉంది। ఈ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది। ఈ ట్రైన్ కాకినాడ నుండి ఉదయం 5 గంటలకు బయలుదేరుతుంది ప్రతి గురువారము, విజయవాడ వచ్చేసి ఉదయం 8 గంటల 40 నిమిషాలకు చేరుకుంటుంది, గుంటూరు వచ్చేసి 9 గంటల 50 నిమిషాలకి చేరుకుంటుంది, సికింద్రాబాద్ వచ్చేసి మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాలకి చేరుకుంటుంది, పూణే వచ్చేసి మిడ్నైట్ 2 గంటలకి చేరుకుంటుంది, అహ్మదాబాద్ వచ్చేసి సెకండ్ డే మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాలకి చేరుకుంటుంది, భావనగర్ వచ్చేసి సాయంత్రం 7 గంటల 45 నిమిషాలకి చేరుకుంటుంది। అంటే మీరు గురువారం రోజు కాకినాడలో ఉదయం ఈ ట్రైన్ ఎక్కితే భావనగర్కి వచ్చేసి శుక్రవారం నాడు సాయంత్రం 7 గంటల 45 నిమిషాలకి చేరుకుంటారు। భావనగర్ నుండి ఈ ట్రైన్ ప్రతి శనివారం రోజు బయలుదేరుతుంది ఉదయం 4 గంటల 25 నిమిషాలకి, అహ్మదాబాద్ వచ్చేసి 9 గంటల 40 నిమిషాలకి చేరుకుంటుంది, పూణే వచ్చేసి నైట్ 10 గంటల 25 నిమిషాలకి చేరుకుంటుంది, సికింద్రాబాద్ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం 10 గంటలకి చేరుకుంటుంది, విజయవాడ వచ్చేసి సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు చేరుకుంటుంది, కాకినాడ పోర్ట్ వచ్చేసి నైట్ 9 గంటల 15 నిమిషాలకి చేరుకుంటుంది। అంటే మీరు శనివారం నాడు ఉదయం ఈ ట్రైన్ని 4 గంటల 25 నిమిషాలకి భావనగర్లో ఎక్కితే
మీరు కాకినాడ పోర్టుకు వచ్చేసి నెక్స్ట్ డే నైట్ 9:15 చేరుకుంటారు. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 2050 కిలోమీటర్లు. ఇంకా ఈ ట్రైన్ ఆగే స్టాపుల విషయానికి వస్తే ఈ ట్రైన్ 30 స్టాపుల్లో ఆగుతుంది. ఈ ట్రైన్ ప్రయాణించే సమయం విషయానికి వస్తే కాకినాడ పోర్టు భావనగర్ మధ్య ప్రయాణించడానికి ఈ ట్రైన్ 38:45 సమయం తీసుకుంటుంది. భావనగరు కాకినాడ పోర్టు మధ్య ప్రయాణించడానికి 40:50 సమయం తీసుకుంటుంది. ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ సౌకర్యం లేదు, కానీ ఆన్బోర్డ్ క్యాటరింగ్ మరియు ఈ క్యాటరింగ్ సౌకర్యాలు ఉన్నాయి. ఈ ట్రైన్ గురించి కొంతమంది ప్రయాణికులు తెలియజేసిన విషయాలకు వస్తే ఈ ట్రైన్ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచితే బాగుంటుంది అని కొంతమంది తెలియజేశారు. ఈ ట్రైన్ చాలా నీట్గా ఉంటుంది మరియు చాలా పంక్చువల్గా ఉంటుంది. టికెట్ కూడా చాలా సులభంగా దొరుకుతుందంట. గుజరాత్లో చదువుకునే తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఈ ట్రైన్లోనే ప్రయాణిస్తూ ఉంటారంట. అహ్మదాబాదు భావనగర్ మధ్య ఈ ట్రైన్ యొక్క ఆకుపెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. భావనగర్ వరకు ఈ ట్రైన్ నడపకముందు భావనగర్ చేరుకోవాలంటే అహ్మదాబాద్ చేరుకుని అక్కడ నుండి బస్సు లేదా ట్రైన్లో చేరుకోవాల్సి వచ్చేది. ఈ ట్రైన్ని పొడిగించడంతో అప్పుడు డైరెక్ట్గా భావనగర్కి చేరుకుంటున్నాము. విజయవాడ నుండి కూడా రిజర్వేషన్ చాలా ఈజీగానే దొరుకుతుంది. ఇది వీక్లీ ట్రైన్ అవటం వల్ల చాలామందికి దీని గురించి తెలియదు, అందువలన జనరల్ బోగీలు ఖాళీగా ఉంటాయి. ఇంకా ఫేర్ విషయానికి వస్తే కాకినాడ పోర్టు భావనగర్ మధ్య జనరల్ టికెట్ ఫేర్ వచ్చేసి 415 రూపీస్, స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 730 రూపీస్, ఏసీ 3 టైర్ ఫేర్ వచ్చేసి 1950 రూపీస్, ఏసీ 2 టైర్ ఫేర్ వచ్చేసి 2880 రూపీస్. ఈ ట్రైన్ యొక్క స్టాపుల విషయానికి వస్తే కాకినాడ పోర్టులో బయలుదేరే ఈ ట్రైన్ ఆ తర్వాత కాకినాడ టౌన్, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ. రాజమండ్రి విజయవాడ మధ్య ఈ ట్రైన్ నాన్ స్టాప్గా నడుస్తుంది. విజయవాడ తర్వాత గుంటూరు, సత్యనపల్లి, నడికూడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, వికారాబాద్, తాండూరు, వాడి, సోలాపూర్, పూణే, సూరత్, వడోదర, అహ్మదాబాద్, ఫైనల్ స్టాప్ భావనగర్ టర్మినస్. ఈ ట్రైన్లో ప్రయాణించి హిల్ స్టేషన్ అయిన లోనావాలాకి చేరుకోవచ్చు. ఈ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోను, సెంట్రల్ రైల్వే జోను, వెస్ట్రన్ రైల్వే జోన్ గుండా ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ యొక్క రూట్ని మ్యాప్లో చూద్దాము. ఇదే భావనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రయాణించే రూట్. ఇది కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్, ఇది భావనగర్ టర్మినస్ రైల్వే స్టేషన్. ఈ రెండు స్టేషన్ల మధ్య ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. మొదట్లో ఈ ట్రైన్ విజయవాడ ముంబై లోకమాన్య తిలక్ టర్మినస్ మధ్య తిరుగుతూ ఉండేది. ఇక్కడ ఉంటుంది ముంబై లోకమాన్య తిలక్ టర్మినస్ స్టేషను. సో వాటి మధ్య ఈ రెండింటి మధ్య తిరుగుతూ ఉండేది. ఆ తర్వాత ఈ ట్రైన్ని ఇటు కాకినాడ పోర్ట్ వరకు, ఇటువైపున భావనగర్ టర్మినస్ వరకు పొడిగించారు. సో కాకినాడ పోర్ట్లో బయలుదేరే ఈ ట్రైన్ సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, వాడి, సోలాపూర్, పూణే, కళ్యాణ్. సో ఇది కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషను. ముంబై వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ దిగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ముంబైకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, అంటే ముంబై వెళ్ళే రైళ్ళన్నీ కళ్యాణ్ జంక్షన్ నుంచి ఇలా వెళ్తాయి. ఈ రైలు ఏమో గుజరాత్లో ఉన్న భావనగర్కి వెళ్ళాలి కాబట్టి సో ఇలా వెళ్ళిపోతుంది. బైపాస్ లాంటి సమ్ బైపాస్ అనుకోవచ్చు ముంబైకి. సో ఇలా కళ్యాణ్ జంక్షన్ నుండి ఇలా వెళ్తుంది. ఇలా సూరత్, వడోదర మీదుగా అహ్మదాబాద్ వెళ్ళి అహ్మదాబాద్ నుండి మళ్ళీ ఇలా ప్రయాణిస్తుంది భావనగర్ టర్మినస్ చేరుకోవడానికి. ఇది భావనగర్ టర్మినస్ రైల్వే స్టేషన్. ఇవి కాకినాడ పోర్టు భావనగర్ టర్మినస్ మధ్య తిరుగుతున్న ఎక్స్ప్రెస్ ట్రైన్కి సంబంధించిన విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.